నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ప్రారంభమైన G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ స్కిల్లింగ్ పై వివిధ దేశాల ప్రతినిధులతో చర్చ. డిజిటల్ టెక్నాలజీలో భారత్ దూసుకుపోతుందన్న కేంద్ర మంత్రులు దేవ్సింగ్ చౌహాన్, నారాయణస్వామి. దేశ సాంకేతిక రంగంలో ప్రధాని మోదీ విధానాలతో గొప్ప మార్పులు వచ్చాయని వెల్లడి. రాష్ట్రంలో 12 గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణకు అవార్డులే సాక్ష్యమన్న ముఖ్యమంత్రి కేసీఆర్. జాతీయ అవార్డుల్లో 30% రాష్ట్రానికే లభించడం పట్ల హర్షం. సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని హామీ. కేంద్రం ఇస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస ముఖ్యమంత్రికి లేదని కేంద్ర మంత్రి మండిపాటు. సరుకు ప్రయాణికుల రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు. 13,000 కోట్ల రూపాయల ప్రగతి సాధించామన్న జీఎం అరుణ్ కుమార్ జైన్. ఇక వార్తల్లోని వివరాలు చూసినట్లయితే, G20 దేశాలకు అధ్యక్షత వహిస్తున్న భారత్ అందులో భాగంగా దేశవ్యాప్తంగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. ఈరోజు 3 ప్రాంతాల్లో G20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గోవాలో 2 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం, హైదరాబాద్లో G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ 2 సమావేశం ప్రారంభమైంది. ఈ క్రమంలో 100 G20 వర్కింగ్ గ్రూప్ సమావేశంకు వారణాసి వేదిక అయింది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ 2 సమావేశం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహాన్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ సహాయ మంత్రి నారాయణస్వామితో పాటు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్లో పురోగతిపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉదయం సెషన్లో కేంద్ర మంత్రులు దేవ్సింగ్ చౌహాన్, నారాయణస్వామి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. హెల్త్, సోషియో కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ టెక్నాలజీలో భారత్ విజయవంతంగా ముందుకు సాగుతోందని దేవ్సింగ్ చౌహాన్ అన్నారు. దేశంలో 900 మిలియన్ లబ్ధిదారులు యూపీఐ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారని అన్నారు. దేశంలో 6,000 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించామని, డిసెంబర్ 2023 నాటికి 30,000 గ్రామాల్లో ఈ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. And the Vasudev Kutum come is our ethos, those who also said that the one family, one future. In this way, the digital India is the only instrument to reach the last mile. Then we can say no one left behind. And technology has a power to deliver the each and every government scheme. In other way, you can say transparency. Where there is a technology, there must be a transparency. And our Honorable Prime Minister is always using technology. We can say is a techno-savvy Prime Minister of India. And now this is the 100th G20 summit, and the second digital summit for the this purpose. So it's a very useful for the underdeveloping countries, developed countries, and for India it's a tremendous having strength to change the whole India. ప్రపంచంతో పోటీ పడేలా దేశంలో సాంకేతిక రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు. బ్యాంకింగ్, హెల్త్ కేర్, అడ్మినిస్ట్రేషన్, అణగారిన వర్గాల సాధికారిత, ఉపాధి అవకాశాలు కల్పించడంలో డిజిటల్ విధానం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ స్కిల్స్ ప్రజల సంక్షేమ పథకాల అమల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని తెలియజేశారు.
కమ్ టు గ్రౌండ్ లెవెల్లో అంటే రూరల్ ఏరియాలు కొనుక్కును మనమేమి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కు ఫండింగ్ చేస్తాము హర్డ్స్ ఎందుకు ఎప్పుడు ఉండరాదు యూనియన్ గవర్నమెంట్ అథవా ఇన్ మిడిల్ స్టేట్ గవర్నమెంట్స్ అథవా వేరే గవర్నమెంట్ హర్డ్స్ ఉండదు డైరెక్ట్గా విలేజ్ లెవెల్కు పోవడానికి విలేజ్ పంచాయతీ డెవలప్ అవ్వడానికి చాలా సహకారం అయితే ఉన్నది ఆ తర్వాత డిజేబుల్డ్ ఈ మంది ఎవరున్నారో వాళ్ళకు కూడాను చాలా ఆడళితం డెవలప్మెంట్లో డిబిటీ ముఖాంతరంగా సహాయం చేసేదానికి కేంద్రమే డైరెక్ట్గా ఎవరిని నమ్ముతారో లేదన్నందుకింత నా ఆడళితంలో ప్రతి ఒక్కరికి నా సహాయం దొరకాలి కేంద్ర సహాయం దొరకాలి అనే నా అపేక్ష ఏముండదు అటువంటి డిజిటల్ ట్రాన్జాక్షన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డిజిటల్ ఎకానమీ డిజిటల్ బ్యాంకింగ్ డిజిటల్ హెల్త్ కేర్ ఇటువంటి డిజిటల్ డిసిషన్స్ అన్న డిజిటల్ ట్రాన్స్ఫర్ ఏమైతే ఉన్నది G20 అన్ని దేశాలకు మనము సహకారం ఇవ్వాలా మార్గదర్శనం కావాలా అది ఆ దిక్కులో ఇప్పుడు డిస్కషన్ ఎక్కువ నడుస్తూ ఉన్నది ఇది చాలా మంచిది అవుతుంది G20 కంట్రీస్గా అనుకుంటున్నాం 3 రోజుల G20 సమావేశాల్లో కొత్తగా వస్తున్న డిజిటల్ టెలికం టెక్నాలజీలు సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మిళిత వృద్ధి సాధించడంపై అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలను పంచుకోనున్నారు. డిజిటల్ ఎకానమీని మరింత విస్తృతం చేయడంతో పాటుగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరచడంపై ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. డిజిటల్ కనెక్టివిటీ, హైస్పీడ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్, జీవితాలు, సమాజం, పరిశ్రమలపై దాని ప్రభావాలు, డిజిటల్ చేరిక వాటిపై దృష్టి సారించే అనేక సైడ్ ఈవెంట్లు ఉంటాయని డిఓటీ సెక్రటరీ కె రాజారామన్ తెలిపారు. ఈ సమావేశాల్లో డిజిటల్ టెలికం టెక్నాలజీలలో భారతదేశం నైపుణ్యం, వివిధ ఉపయోగాల గురించి అంతర్జాతీయ ప్రతినిధులు తమ అనుభవాన్ని పంచుకుంటారని డిఓటీ సెక్రటరీ శర్మ మీతి తెలిపారు. World Bank, which did a study, has said that about nearly about 15% of the global GDP can be called as the digital economy. World Economic Forum, which did a study, says that in about 10 years from now, by 2030, about 70% of the global GDP would arise from the digital economy. So there are very many predictions like that, which all point to the fact that the growth of digital economy is inexorable, and it's very important that all of us understand the insights of this transformation that is taking place. And how digital technologies such as 4G and 5G are at the front of bridging the digital connectivity gap. Subsequently, the G20 delegates will get to experience the Indian digital economic growth, its achievements, and the existing nationwide digital ecosystem through a site visit to the Indian Institute of Technology, Hyderabad. Their live demonstration and working of 5G and 6G Internet of Things and use cases will be showcased. I am sure today's side event will provide a perfect platform to discuss and deliberate on the 3 key priority areas and the deliverables under them. నువ్వు బాడీగార్డ్వా ఏంటి? మరి నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు. నువ్వు డాక్టర్వా ఏంటి? మరి మా ప్రాణాలు కాపాడుతున్నావు. నువ్వు టీచర్వా ఏంటి? నీ వల్లే మేము స్కూల్కి రాగలిగాం. నువ్వు కేవలం మరుగుదొడ్డివి కాదు, మా పేదవారి పాలిట గౌరవ నిలయానివి. స్వచ్ఛ భారత్ ఆచరణతో రండి, నవభారతం నిర్మిద్దాం. వార్తలకు పునఃస్వాగతం. గ్రామ పంచాయతీల అభివృద్ధితోనే దేశ పురోభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన పంచాయతీల ప్రోత్సాహకాల జాతీయ కాన్ఫరెన్స్, జాతీయ పంచాయతీ అవార్డుల వారోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. महिलाओं को समान अधिकार, समान रोजगार देकर बनी सर्वोत्तम महिला हितैषी ग्राम पंचायत. स्वस्थ पंचायत की श्रेणी में प्रथम पुरस्कार प्राप्त किया है तेलंगाना राज्य की गौतमपुर ग्राम पंचायत ने.
100% संस्थागत प्रसव बच्चों का संपूर्ण टीकाकरण और शून्य शिशु मृत्यु दर गौतमपुर को स्वस्थ पंचायत बनाती है। बहुत बहुत बधाई हो आप सबको। जल पर्याप्त पंचायत की श्रेणी में प्रथम पुरस्कार प्रदान किया जा रहा है तेलंगाना की निलुत्तला ग्राम पंचायत को। हर घर नल से जल के मिशन के तहत यहाँ हर घर में पहुंचता है नल से शुद्ध पेयजल। सामाजिक रूप से सुरक्षित पंचायत की श्रेणी में प्रथम पुरस्कार मिल रहा है तेलंगाना की कोंगटपल्ली ग्राम पंचायत को। हर पात्र हितग्राही को सामाजिक सुरक्षा पेंशन मिले ये सुनिश्चित किया है इस पंचायत ने। बहुत बहुत बधाई। आज राष्ट्रीय पंचायत पुरस्कार से सम्मानित ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ మహాత్మా గాంధీ కూడా గ్రామాల అభివృద్ధి జరగాలని ఆకాంక్షించేవారని గుర్తు చేశారు. గ్రామీణ వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా చేశారని చెప్పారు. ఉత్తమ గ్రామ పంచాయతీలకు పురస్కారాలను ప్రదానం చేయడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. भविष्य में भी आपकी पंचायत विकास की नई प्रतिमान स्थापित करते रहेंगी और दूसरी पंचायत के लिए उदाहरण प्रस्तुत करेगी। देवियों और स्वजनों, भारत गांव के देश है। देश की आत्मा गांव में बसती है। पिछले कुछ दशकों के दौरान शहरीकरण में आई तेजी के बावजूद अधिकांश जनता गांव में ही निवास करती है। शहरों में रहने वाले अधिकांश लोग भी किसी न किसी तरह से गांव से जुड़े हैं। गांव वो आधारभूत इकाई है जिसके विकास होने के से पूरा देश विकसित बन सकता है। इसीलिए हमारे गांव को विकसित करना अत्यंत महत्वपूर्ण है। పచ్చదనం పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి విభాగాల్లో తెలంగాణ పంచాయతీలో జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన పంచాయతీల ప్రోత్సాహంపై జాతీయ సదస్సు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కమిషనర్ హనుమంతరావు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను రాష్ట్రమే కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో 9 థీమ్ ఆధారిత విభాగాల్లో అవార్డులు ఎంపిక జరగగా 8 విభాగాల్లో రాష్ట్రమే అవార్డులను సాధించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. మొత్తం జాతీయ అవార్డుల్లో 30% తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకుంది. ఇందులో 4 మొదటి ర్యాంకులు తెలంగాణకే రావటం గొప్ప విషయమన్నారు. గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే తెలంగాణ పల్లెలు సమగ్రాభివృద్ధి సాధించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 8 దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలు, 5 నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలను ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీపీలు జడ్పీ చైర్మన్లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ఫలితాలపై వివరించారు. పల్లెల్లో వినూత్న ప్రగతిని సాధించామన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవటంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికంగా బలపరిచి వారి కార్యక్రమంలో సమగ్ర
కేంద్ర హక్క నుంచి కూడా డబ్బులు ఇస్తున్నది కానీ ఎన్ఎల్ఎల్ కూడా దానికి సమానంగా ఏ రాష్ట్రంలో ఇయ్యం తిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సమానంగా కేంద్ర నుంచి కూడా నిధులు ఇవ్వడం కూడా జరిగింది నేను ఒకటే మిషన్ దగ్గరంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా నేను చేయటం కూడా జరిగింది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా 100 లీటర్ల నీళ్లు కూడా ఇస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కే తారక రామారావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో దేవునిగుట్ట తండాలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను తిమ్మాపూర్లో వ్యవసాయ శాఖ సహకార సంఘం కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు దూమాల గ్రామంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు కిష్టు నాయక్ తండాలో కొద్దిసేపు ఆగిన మంత్రి కేటీఆర్ ఇక్కడ కొంత వెనుకబాటుతనం ఉంది బాగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని నా దత్తత గ్రామంగా తీసుకున్నా తీసుకున్న తర్వాత ఈరోజు సంతోషం ఏంటంటే ఇప్పుడే మీ సర్పంచ్ గారు చెప్పినట్టు చాలా చక్కగా ఒక 30 లక్షల రూపాయలతో మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 37 లక్షల రూపాయలతో మన బడిని తర్వాత 30 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీని అదేవిధంగా గ్రామంలో వచ్చేటప్పుడు నేను చాలా మంది మహిళలు కలిస్తే కృష్ణునాయక్ తండాలో అడిగినా ఇక్కడ కూడా అడిగినా నీళ్ళు వస్తున్నాయా మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయా బాగానే అంటే బాగా జరుగుతున్నాయని చెప్పినారు అయితే 2-3 విషయాలు చెప్పినారు ఇంకా మిగిలిన ఏమేమి పనులు ఉన్నాయంటే గతంలో మన గ్రామానికి 38 డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసినాం చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ జాగ లేదు ఊళ్ళే అని చెప్పి కట్టలేదు కట్టకపోతే మళ్ళా నేనే సొంత డబ్బులతో 33 గుంటల జాగ కొనిచ్చి కొనిచ్చి అట్లనన్నా కడతారేమో అని కొనిచ్చిన అట్లా కూడా కట్టలేదు కట్టకపోతే ఏమైనా వేరే వాళ్ళు కట్టుకుంటాం అంటే ఆయనతో అవి తీసుకున్నారు వేరే గ్రామానికి మళ్ళీ అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు ఏమడిగిందంటే 3 కోరికలు కోరినారు 3 ఇష్యూస్ చెప్పినారు ఒకటి ఇల్లు లేని వాళ్ళందరికీ గతంలో మేము కట్టలేదు మీరు మంజూరు చేసినా క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి అని అడిగినారు మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంటంటే మళ్ళీ నెల రోజుల లోపలనే నేనే వచ్చి శంకుస్థాపన చేస్తాను భూమి పూజ చేస్తాను తప్పకుండా ఆ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో సంభాషించే కార్యక్రమం మన్ కీ బాత్ ఈ నెలతో 100వ సంచికకు చేరువవుతోంది 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు వర్తమాన విషయాలు వెలుగులోకి రాని పలు అంశాల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు పూర్వం భారతదేశాన్ని బంగారం సంపదల దేశంగా పిలిచేవారు అప్పుడు భారతదేశం యొక్క శ్రేయస్సు ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉండేది మన దేశ సంపద ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ తెలిసిన అదే స్వావలంబన మార్గం స్వావలంబన ఆధారంగా దాని కీర్తిని కొత్త శిఖరాలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు 30 ఆగస్టు 2020న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు ఆత్మనిర్భర భారత్ ద్వారా స్వయం ప్రతిపత్తి గల భారతదేశం యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి నిబద్ధత అంకితభావం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు आज जब हम देश को आत्मनिर्भर बनाने का प्रयास कर रहे हैं तो हमें पूरे आत्मविश्वास के साथ आगे बढ़ना है हर क्षेत्र में देश को आत्मनिर्भर बनाना है असहयोग आंदोलन के रूप में जो बीज बोया गया था उसे अब आत्मनिर्भर भारत के वटवृक्ष में परिवर्तित करना हम सबका दायित्व है मेरे प्यारे देशवासियों भारतीयों के इनोवेशन और सॉल्यूशन देने की क्षमता का लोहा हर कोई मानता है और जब समर्पण भाव हो संवेदना हो तो ये शक्ति असीम बन जाती है నువ్వు ముంతవు కాదు కానీ నువ్వు మా డబ్బులు ఆదా చేశావు నీ కారణంగానే 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభించింది నువ్వు కేవలం ఆయుష్మాన్ కార్డువే కాదు మా నిరుపేదలకు జీవన కవచానివి ఆయుష్మాన్ భారత్ గరీబ్ కే జీవన్ కో బచానే మే అహం భూమికా నిభా రహా 130 కరోడ్ లోగో కే సామూహిక సంకల్ప
और सामर्थ्य का भी प्रतीक है। सर्वे संतु निरामया अने लक्ष्यंतो रंडी नव भारतानि निर्मिद्दां। వార్తలకు పునఃస్వాగతం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేస్తున్న సహకారాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్రం సహకారాన్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని లేఖలో కిషన్ రెడ్డి ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానమంత్రిని కలిస్తే తీరిక, ప్రధాని రాష్ట్రానికి వస్తే పలకరించే తీరిక లేదని విమర్శించారు. కానీ మహారాష్ట్రలో మీటింగులు పెట్టడానికి సమయం ఉంటుందని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబానికి మరోసారి అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేయాలనే ధ్యాస లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే సీఎం కేసీఆర్కు తెలుసునని, కేంద్రం అందించే సహకారాన్ని అందిపించుకునే ఆలోచన ఎంతమాత్రమూ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో రాష్ట్ర పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ తన లేఖల పర్వం కొనసాగుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు తీసుకొస్తుందని కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని కన్హా ఆధ్యాత్మిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్కు సంబంధించి ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం సమాజంలోని ఉన్నత వ్యక్తులకు కృషి చేయాలన్నారు. పోస్టాఫీసులో అత్యధిక వడ్డీ అందించే మహిళా సమ్మాన్ పథకానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళల సంఘటితం కోసం అనేక పథకాలను తీసుకొస్తుందన్నారు. ఈ పథకం వల్ల మహిళలు ఆర్థిక స్వావలంబన పొందుతారని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండేలా ప్రయత్నించాలన్నారు. కన్హా ఆశ్రమ గురువుకు పద్మభూషణ్ రావటం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇంట్రెస్ట్ దియా ఉత్నా 7.5% ఇంట్రెస్ట్ దేకర్ మహిళకు బచత్ కన్నే కే లియే ప్రోత్సాహిత్ కన్నే కే యే స్కీమ్ అదనే మోదీజీకి గవర్నమెంట్ నే హాల్ హీ మే ఇసీ బజెట్ మే కియా హై ఔర్ వో అప్రిల్ సే మత్లబ్ యే పహలా హీ మంత్ హై और मुझे ये बताते हुए बहुत खुशी होती है कि आदरणीय दादी जी ने अपने ये स्कीम्स के लाभार्थी अपने ही परिवार के बहुत सारे लोग आज आपने देखा करीब करीब 100 से अधिक महिला को इस बचत के लिए प्रोत्साहित किया और उनको आशीर्वाद भी दिया. भारत మొట్టమొదటి ग्लोबल బుద్ధిస్ట్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంది. ఢిల్లీలో ఈ నెల 20-21 తేదీల్లో 2 రోజుల పాటు బుద్ధిస్ట్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని చాటి చెప్పేలా పలు ఈవెంట్లను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు చెప్పారు. సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందన థీమ్తో గ్లోబల్ బుద్ధిస్ట్ సదస్సు జరగనుందని, ఇందులో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు ఈ సదస్సు పరిష్కారం చూపగలదన్న ఆశాభావాన్ని కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సమ్మిట్ కర్నా చాయి, గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్. దిస్ ఏ ఫస్ట్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ భారత్ మే హోగా. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఐబీసీ కే ద్వారా ఓ ఎన్జిఓ ఆర్గనైజేషన్ उनके द्वारा इस कार्यक्रम 20-21 अप्रैल को नेशनल कैपिटल इसी दिल्ली में होगा. ग्लोबल बुद्धिस्ट समिट के थीम है रेस्पॉन्सेस टू कॉन्टेम्पररी चैलेंजेस, फिलॉसफी टू प्रैक्टिस. ये इस समिट का थीम होगा. ये बहुत बड़ा इम्पॉर्टेंट है हमारा भारत के लिए.
इस सम्मेलन में दुनिया की कंटेम्परेरी चैलेंजेस को बुद्धिज्म के दृष्टिकोण से कैसे डील कर सकते हैं, इस विषय पर चर्चा होगी। సరుకు రవాణా ప్రయాణికుల రవాణాలో దక్షిణ మధ్య రైల్వే గణనీయమైన ప్రగతి సాధించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే సాధించిన ఫలితాలను వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు తెలిపారు. సరుకు రవాణాలో 13,051.10 కోట్ల రూపాయలు ప్రగతి సాధించిందన్నారు. ప్రయాణికుల రద్దీ విషయంలోనూ గణనీయంగా అభివృద్ధి సాధించామని, ఈసారి 5,140.70 కోట్ల రూపాయల వృద్ధి ఉందని అన్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉందని తెలిపారు. 49.8 కిలోమీటర్ల కొత్త లైన్స్ నిర్మాణం, 151.3 కిలోమీటర్ల డబ్లింగ్స్, 182.17 కిలోమీటర్లు ట్రిపులింగ్ జరిగినట్లు చెప్పారు. అన్ని రైల్వే జోన్స్ కంటే దక్షిణ మధ్య రైల్వేలో అధికంగా విద్యుదీకరణ జరిగినట్లు వెల్లడించారు. అనేక శక్తి పరిరక్షణ అవార్డ్స్ దక్షిణ మధ్య రైల్వేకు దక్కాయని అన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, ఎంక్వైరీ కొరకు విరివిగా 139 నంబర్ను ఉపయోగించుకోవాలని సూచించారు. బీజేపీ జాతీయ నేత మధ్యప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్రావు చేపట్టిన భారత్ దర్శన్ యాత్ర ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని మావల వద్ద భారత్ దర్శన్ యాత్రకు పార్టీ శ్రేణులు నేతలు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో మురళీధర్రావు మీడియాతో మాట్లాడుతూ, దేశంలో విభిన్నమైన సంస్కృతులు అన్ని ప్రాంతాల వారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత్ దర్శన్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి 400 మందితో ప్రారంభమైన భారత్ దర్శన్ యాత్ర ఈ నెల 21న మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో షిరిడి, నాందేడ్ గురుద్వారా వంటి ప్రముఖ క్షేత్రాలను సందర్శిస్తామని పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ 4లో మహిళల లాంగ్ జంపింగ్లో శైలి సింగ్ గెలిచింది. శైలి విజయంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. వరుస ట్వీట్లలో వ్యక్తిగత అత్యుత్తమ 6.76 మీటర్లతో ఆమె ఇప్పుడు భారతదేశ చరిత్రలో 2వ లాంగ్ జంప్ హోల్డర్ అని పేర్కొన్నారు. ఈ గెలుపుతో శైలి సింగ్ ఆసియా క్రీడలకు అర్హత సాధించిందన్నారు. ఇండియన్ గ్రాండ్ ప్రీ 4లో శైలి విజయం సాధించడం ఒక మైలురాయని, ఇది క్రీడల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం, టాప్ స్కీమ్ అథ్లెట్ శైలి బెంగళూరులో శిక్షణ తీసుకుంటున్నారని, క్రీడ పట్ల అంకిత భావం, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తున్నారు 66 ఏళ్ల పల్లె రఘునాథ్ రెడ్డి. వనపర్తి జిల్లా వేపనగండ్ల గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి పలు పరుగు పందాల్లో స్వర్ణాలు సాధిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రఘునాథ్ రెడ్డిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వనపర్తి జిల్లా వేపనగండ్ల గ్రామానికి చెందిన పల్లె రఘునాథ్ రెడ్డి బాల్యం నుండే క్రీడల్లో ప్రతిభ కనబరిచేవారు. ఇంటర్మీడియట్ వరకు పలు క్రీడల్లో సత్తా చాటారు. ఆ తర్వాత అనుకోకుండా అనారోగ్యానికి గురై క్రీడలకు దూరమయ్యారు. మరో ప్రమాదంలో కాలుకు ఫ్రాక్చర్ అయింది. దీంతో 48 ఏళ్ల వయస్సు దాకా రఘునాథ్ రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. శరీర బరువు విపరీతంగా పెరిగిపోయింది. బరువును తగ్గించుకోవటానికి నడకను మార్గంగా ఎంచుకున్నారు. అందరిలాగా ఏదో కాసేపు గ్రౌండ్కు వెళ్ళి వాకింగ్ చేస్తే సరిపోతుందనుకోలేదు. నడకలో వేగాన్ని పెంచారు. ఈ సాధనలో భాగంగా 3,550 తిరుపతి అలిపిరి మెట్లు 90 నిమిషాల్లో ఎక్కారు. గత నవంబర్లో హైదరాబాద్లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ గేమ్స్లో పల్లె రఘునాథ్ రెడ్డి 1500 మీటర్ల పరుగులో మొదటి స్థానం, 2K రన్, 5K రన్లో రెండో స్థానంలో నిలిచారు. ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన అఖిల భారత మాస్టర్స్ గేమ్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని 5K రన్, 5K వాక్ విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణాలు అందుకున్నారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిత్యం సాధన చేసే రఘునాథ్ రెడ్డితో గణేష్ వాకింగ్ గ్రూప్ సభ్యులంతా కలిసి నడిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన సాధిస్తున్న విజయాలను వారు ప్రశంసిస్తున్నారు. సార్ గురించి చెప్పాలంటే 66 సంవత్సరాల యోధుడు, మన జిల్లాకి గర్వకారణ్యం. ఈ వయసులో ఇంత కృషి, పట్టుదల, ఇంత శ్రమతో నియర్లీ 60 నుంచి 65 రౌండ్లు ఈ గ్రౌండ్లో కొట్టడం అంటే అది చాలా సామాన్య విషయం కాదు. అసలు సామాన్యుడు ఊహించలేని విషయము. ఇంత అద్భుతమైన ప్రతిభ ఉన్న మన సార్ గారికి ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో కూడా
చాలా వరకు పాల్గొన్నాడు, గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. ఈ గోల్డ్ మెడల్ తీసుకోండి, ఇది ఇట్లనే కంటిన్యూగా కొనసాగించాలని చెప్పి మా అందరి మా వాకింగ్ గ్రూప్ తరఫున ఆయన దోషపడుతున్నాం. ఎందుకంటే రోజు ఆయన ఏమంటే తిరిగేవారు లేరు, చేసేవారు లేరు. ఆయన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్లస్ ఇక్కడ కూడా రోజు ప్రతి ఒక్కరు ఆయన నడుస్తుంటే రన్నింగ్ చేస్తున్నా అందరి దృష్టి ఆయనపైనే ఉంటుంది. బరువు తగ్గడానికి మొదలుపెట్టిన వాకింగ్ను ప్రొఫెషనల్గా ఎంచుకున్నానని, మాస్టర్స్ గేమ్స్లో రాణిస్తున్నానని పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అందరూ నడక ప్రారంభిస్తే ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గించుకోవచ్చునని సూచిస్తున్నారు. అంటే అందరికి నేను చెప్పే సలహా ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం, అందుకొరకు దాన్ని కాపాడుకుంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి నిత్యము వాకింగ్ జాగింగ్ రన్నింగ్ చేయగలరని నా యొక్క విజ్ఞప్తి. యుక్త వయసులో క్రీడలకు దూరమైన పల్లె రఘునాథరెడ్డి పట్టుదలతో తిరిగి క్రీడలకు దగ్గరయ్యారు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.